కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. ఎల్లుండి శనివారం స్వామివారి రథయాత్ర ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామి కృపకు పాత్రుడు కావాల్సిందిగా మనవి. ఈ యొక్క ఆలయం చాలా ప్రసిద్ధికరమైనది. ఇక్కడికి వచ్చే భక్తులు మధ్యప్రదేశ్, నాందేడ్, నిజామాబాద్, కోరుట్లా, ఇట్లా చాలా ఊర్ల నుంచి ఈ యొక్క ఆలయానికి విచ్చేస్తారు. కావున భక్తులందరూ కూడా ఇంకెవరైనా తెలివని వాళ్ళు ఉంటే తెలుసుకొని ఈ యొక్క రథయాత్రను సేవించి స్వామి కృపకు పాత్రుడు కావాల్సిందిగా మనవి. జై శ్రీమన్న.